నిన్న మీరు అన్నారు కాంగ్రెస్ హయాంలో చేసినాను, నిన్న ప్రాణహిత చేవేళ్లకి కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చింది నిన్న ప్రకటన చేశాడు హరీష్ రావు గారు. అది వేస్ట్ ప్రాజెక్టు, అసలు డబ్బులు పెడితే మొత్తం అనవసరంగా వేస్ట్ అయిపోయి మేము వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇది చేసాము. అది అంతా ఏం చేసిందంటే చేవేళ్ళకి వెళ్ళి అక్కడ రంగారెడ్డి జిల్లాకి ఇట్లా పోకుండా అంతా అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ఫామ్ హౌజ్ల చుట్టూ వాళ్ళు భూములు కొనింటే వాటి చుట్టూ తిప్పినారు అంతేగాని వాళ్ళు వేస్ట్గా చేసి ఇది వేస్ట్ అని నేను అనుకుంటున్నా వీళ్ళ ఫామ్ హౌజ్లు నింపుకోం. కానీ ఒకటి అడుగుతున్న బుద్ధి లేనికి ఇప్పుడు అడికెళ్ళి ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ కాదు, దాంట్లోకెళ్ళే కదా నీవు నీళ్లు దొరుకుతున్నది నీవు అంటున్న దానికి. నీవు ఇప్పుడు మేము పెట్టిన ఇప్పుడు బాహుబలి అని మోటార్లు అంటారు, అవి ఒడుగున్నాడు బాహుబలి మోటార్లు కాంగ్రెస్ జమానాలకు ఉన్నారు కదా. సరే డిజైన్ చేసింది వాళ్ళు, మీరు డబ్బులు పెట్టి మీరు కొని ఉండొచ్చు, ఏ ధరకు పెట్టుకున్నారంటే ఇష్టమైనట్టు పెంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఇప్పుడు అంతా ఇప్పుడు ప్లాన్ చేసింది ఆ రోజు చేవేళ్ళ వరకు తీసుకుపోవాలని, ఆడ పనులు కూడా కొనేనే ఆపరేషన్ రండి. ఇంత దుర్మార్గులు వీళ్ళు, ఆ ప్రజలకు కూడా ఆడ ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళు ఏదో భూములు అమ్ముకుంటే మాకు పైసలు వస్తాయి అన్నట్టున్నారు, కానీ నీళ్లు తాగటానికి కూడా అవసరం ఉంటుందని కూడా వాళ్ళకు తెలుస్తా లేదు. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇది వీళ్లకు మందిని మిస్లీడ్ చేస్తారు తెలియదు కదా. రమ్మని చెప్పారు చర్చకు రమ్మంటుండే, నిన్న అంటున్నాడు ఎవరిని మా బట్టిని మీరు వస్తే మంచిగా అడుగొచ్చి ఆహారం పెట్టి పంపిస్తాం, మేమే ఆహారం తీసుకొస్తాం నీకు పెడతాం. నేను బురద ఉంటే వాళ్ళు ఎట్లా పోతున్నారు, బురదలా తిరుగుతాము నడుము లోతుల కాడికి దిగబడ్డాని మేము పోయేస్తాం చూసేస్తాం నీకెందుకు వేస్తామా. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడ ఏమి ఇప్పుడు ఒక పైసా ఖర్చు కాలేదు అంటున్నాడు, నష్టం ఎంత అయిందో చెప్పమంటున్నా. అది వాళ్ళకే కాంట్రాక్టులే తీసుకొచ్చారని చెప్పుకుంటున్నాడు. అవన్నీ తప్పండి, ఐ విల్ బ్రింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ బిఫోర్ ది పీపుల్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిందే రూపాయి వసూలు చేసుకున్నారు గవర్నమెంట్కి వెళ్ళి చారణ పెట్టి పంపులు మోటార్లు కొనుక్కొచ్చారు. ఎక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి ఓ దేశంలో పంపు ఓ దేశంలో మోటారు అన్ని అసెంబ్లీ చేశారు. అసలు చైనాకి వెళ్ళి చైనా వస్తువులు అంటేనే మనం కొద్దిగా ఆలోచిస్తాం. అటువంటి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నాను, అరే మీకు నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను, మనీ లాండరింగ్ జరిగింది, దీంట్లో కాంట్రాక్టర్లు జైలుకోవాలి, అధికారులు జైలుకోవాలి, మంత్రి పోవాలి, ముఖ్యమంత్రి పోవాలి జైలుకు. దమ్ముంటే నేను అడిగినాను ఇంతవరకు నాకు ఇస్తలేరు. ఇన్వాయిసెస్ ఇవ్వండి, ఇన్వాయిసెస్ ఎంత కొన్నారు మీరు? ఓకే ఇప్పుడు ఇన్వాయిస్ ఏ కంపెనీకి వెళ్ళి కొన్నారు ఎంత కొన్నారు మనం వెరిఫై చేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. వాడు ఇప్పుడు వాడు 5 రూపాయలకు తీసుకొచ్చి 20 రూపాయలు బిల్ చేసి తీసుకుంటే అది నేరం కదా. అందుకోసం డెఫినెట్లీ వీళ్ళందరూ రేపు పొద్దున ఇరుక్కపోతారు. మా దగ్గర లేవు ఇన్వాయిస్, కాంట్రాక్టర్ అడిగి తీసుకొని ఇస్తామని చెప్పి నాకు సిగ్గులే కూడా రాసిండ్రు ఆర్టీఐ. గవర్నమెంట్ లేవంట నాకు వాళ్ళ ఆర్టీఐ ఆయన దగ్గరికి వెళ్ళి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇస్తామని నాకు రాతపూర్వకంగా ఇచ్చిండ్ర ఆయన. అయ్యో ఇంత దుర్మార్గం ఇస్తలేరు మళ్ళీ 2 ఏళ్ళు అది కూడా కోర్టు కోతా ఇస్తే మొత్తం బయటపడతాయి. అదే మీరు అన్నట్టు కోర్టుకు వెళ్తే తప్ప. ఇప్పుడు కాళేశ్వరంలో ప్యాకేజ్ 8 ఉంది, ప్యాకేజ్ 8 దానికి ప్రభుత్వం పేమెంట్ చేసింది 2548 కోట్ల మీద పే చేసింది 2548. నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఏకెళ్ళి అయితే వీళ్ళు కొనుక్కొచ్చినారు బిహెచ్ఏలు వాళ్ళని అడిగిన మీరు దీంట్లో మీరు ఏదైతే ఈఎండెమ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అంటే పంపులు మోటార్లు అసోసియేషన్ ఆక్సిలరీస్ మీరు మీకు ఎంత ముట్టింది అని అడిగిన అడిగితే వాళ్ళు మాకు 529.59 కోట్లు అన్నారు. అంటే ఎంత 2018 ఎక్కువ అంటే 20% వచ్చినాయి. అంత తింటే ఎట్లనే ఎట్లా రూచుకోట్లు పైన 2548 కోట్లు పేమెంట్ అయింది, 2000 కోట్లకు పైన 2018 కోట్ల అవినీతి జరిగింది ఒక్క స్టేజ్లో. మొత్తము 4 స్టేజీలు నేను అడిగితే 4 స్టేజీలు ఎంత డిఫరెన్స్ అయింది అంటే
మొత్తం 1686 కోట్లకు మొత్తం 4, 6, 8, 10, 11 లిఫ్ట్ల స్టేజెస్ లిఫ్ట్ల మొత్తము బిహెచ్ఎల్ ముట్టింది 1686 కోట్లు అంటే 1686 కోట్లు. వీళ్ళు పేమెంట్ చేసింది ఎంత అంటే 7348 కోట్లు. బాబా ఎట్లా పోయినాయి డబ్బులన్నీ? అసలు నిన్న ఉందే అండి ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి అంటే కేసులు వేస్తే వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా కూడా చిత్రీకరించారు కదా. నన్ను తెలంగాణ ద్రోహులు అనే ముఖం వీళ్ళకెక్కడదండి. ఉద్యమం 69 చేసింది, నేను ప్రారంభం చేసింది, దాంట్లో నేను ఒకటి. అవును 7 నెలలు దాదాపుగా జైల్లో ఉన్నోని, లాఠీ దెబ్బలు తిన్నోని, మళ్ళీ మన ఉద్యమంలో కూడా మీరు చూసినారు. అవును అవునండి. నగర సమితి అనేది పెట్టి వీడు ఆపుకుంటే, ఉద్యమాన్ని ఆపుకుంటే నగర సమితి నాగరకనలో మోగించి ఉద్యమాన్ని మళ్ళీ లేపి మళ్ళీ ఉద్యమాన్ని అంటే ముందలకు తీసుకొని పోయి భరోసా యాత్ర చేసి అరే చావద్దురా, ఆ రోజు నా స్నేహితులను కోల్పోయిన, నా తోటి సహచరులను కోల్పోయిన ఉద్యమకారులను, ఇవాళ నా బిడ్డలాంటి మిమ్మలను నేను కోల్పోవటానికి సిద్ధంగా లేని ఈడికే 1200 మంది దాదాపు అయిన వద్దు బిడ్డ అని అంకుశమై పోరాడు, ఆశ్రువై నేల రాళ్ళొద్దు అని చెప్పని ఒక నినాదంతో మొత్తం 10 జిల్లాలు ఆ రోజు ఉన్న తెలంగాణ 10 జిల్లాలు తిరిగి చాలా ప్రాంతాలు తిరిగి వేల సంఖ్యలో 20,000, 30,000 ఒక్కొక్క దగ్గర వచ్చిండ్రు. అందరికీ ఒక అభయం ఇచ్చి మేమున్నాం తెస్తామని చెప్పిన వీడేంట్రా నా మాట చెప్పిండు ఆ కేసీఆర్ ఎన్నడూ చెప్పాడు. వాళ్ళు శివాల మీద రాజకీయం చేసి అంటే కాలు పెట్టి రాజకీయాలు లబ్ధి పొందుతున్నారు, కానీ నే ఆలోచన నాకు లేకున్నది. అయిపోయింది, నీళ్లను కథం పట్టించేసిండ్రు వీళ్ళు, వీళ్ళు కథం పట్టించిండ్రు వీళ్ళు, వీళ్ళని ఉరిదీసినా తప్పులేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఎంటైర్ ప్రభుత్వాన్ని ఉరిదీసినంత తప్పులేదు. ఒక పర్సన్ అంటలేను, ఎవ్రీబడి ఆఫ్ టీఆర్ఎస్ వెదర్ ఈ మేబి ఎమ్మెల్యే ఆర్ ఈ మేబి ఎంపీ ఆర్ ఎమ్మెల్సీ ఆర్ మినిస్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరికి అంటే దానికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? డిబేట్ పెట్టమని చెప్తున్నాను, రౌండ్ టేబుల్ పెట్టండి, డిబేట్ పెట్టండి, మీ సంగతి తెలుస్తా, నీళ్ల మీద మీరు ఏం చేసినారు, నియామకాల మీద ఏం చేసినారు, నిధులన్నీ ఎక్కడ పోయినాయో, 5 లక్షల కోట్లు అప్పెట్లయింది ఆ సర్ప్లస్ స్టేట్, ఒక ఇల్లు కట్టావు నువ్వు, ఒక్కటే ఒక ఇల్లు, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టలేదు, ఎవరికి ఇయ్యలేదు. అటువంటిది నువ్వు 1 లక్ష కోట్లు పెడితే నువ్వు కట్టలేకున్నావు 20 లక్షల ఇండ్లు అన్న. కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇళ్ళు అని కనీసం సంవత్సరానికి ఇంత కనిపించే కదండి. ఇప్పుడు అసలు ఒక సిస్టమ్స్ ఉండేది. అవును, ఇవాళ ఈయన కూడా సిస్టమ్ ఫాలో కాలేదు. నియామకాల ఏ సంవత్సరం వేకెన్సీస్ వస్తే ఆ సంవత్సరం సర్వీస్ కమిషన్ పోయేది, ఆ వేకెన్సీస్ ఫిల్ అయిపోతుండే. దట్ వాజ్ అంటే ఒరిజినల్ సిస్టమ్. టీచర్స్ డిఎస్సీలు కూర్చుంటుండి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఫిల్అప్ చేస్తుండ్రి. మెడికల్ అండ్ హెల్త్ కూడా పోలీస్ ఉద్యోగాలు మొత్తం అది సిస్టమ్ అండి. అవును, ఈ దుర్మార్గుడు దేనికోసం అయితే ఉద్యమం చేసినామో వాటిని అంటే కాల రాచేసిండు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధతో అని చెప్తున్నా, ఎందుకంటే ఇన్ని ఇంతమంది చనిపోతే వాళ్ళ త్యాగ ఫలితమే కదండి మనం అనుభవించేది. మనం ఈ వచ్చిన తెలంగాణ దాన్ని దోసుకు తినేటందుకు ఇచ్చిండ్రా ఈ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి.